నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను నవత. ఆ ఊరికి వెళ్లాలంటే అభయారణ్యంలో 10 కిలోమీటర్లు నడవాలి. అలా అడవిలో ఆ పాదాలే ఆమెకు పరుగులు నేర్పాయి. పచ్చని కొండ కోణల్లో అమాయకంగా జీవించే ఆదివాసుల బిడ్డ ఘనత సాధించింది. కట్టెలమ్ముకునే ఇంత పుట్టిన అడవి బిడ్డ లక్ష్యం వైపు అడుగులు వేస్తోంది. పరుగుల పందెంలో గెలవాలని, కన్నవారికి పెంచిన ఊరికి ఘనత తేవాలని ఆశపడుతోంది. అంతులేని ఆత్మవిశ్వాసంతో కెన్యాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది కుగ్రామానికి చెందిన కుంజా రంజిత. తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం పోచవరం పంచాయతీ పరిధిలోని ఆదివాస కుగ్రామం రామచంద్రాపురం. చుట్టూ దట్టమైన అడవి తప్ప ఇంకేం కనిపించవు. 18 ఏళ్ల క్రితం ఒడిశా నుంచి ఇక్కడికి వలస వచ్చింది కుంజా మారయ్య కుటుంబం. రెక్కాడితే కాని డొక్కాడనిది కుటుంబం వారిది. కుంజా మారయ్య భద్రమ్మలకు 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. వారిలో ఆఖరి బిడ్డ రజిత. భర్త మారయ్యకు చనిపోవడంతో భద్రమ్మి కుటుంబానికి పెద్ద దిక్కైంది. అడకి వెళ్లి కట్టెలు సేకరించడం, వాటిని సమీపంలోని గ్రామంలో అమ్ముకొని ఆ వచ్చిన దాంతోనే జీవనాన్ని వెళ్లదీసేవారు. అటువంటి పరిస్థితుల్లో కూడా రజిత ప్రతిరోజు కాలినడకన చింతూరు మండలం కాటుకపల్లి వెళ్లి చదువుకునేది. సెలవుల్లో తల్లికి సహాయంగా తాను కూడా అడవిలోకి వెళ్లి కట్టెలు తెచ్చేది. అడవిలోకి ఇలా వెళ్లి అలా కట్టెల మోపుతో తిరిగి వచ్చేది. రజిత పరుగులో చిరుత వేగాన్ని పెద్దన్నయ్య జోగయ్య గమనించాడు. చిన్న చితక పరుగు పందెం పోటీల్లో చెల్లెలని పాల్గొనేలా చేసేవాడు. పోటీల్లో రజిత ఫస్ట్ వచ్చేది. కాటుకపల్లిలో 8వ తరగతి వరకు చదువుకున్న రజిత ఆ తర్వాత నెల్లూరు ఆశ్రమ స్కూల్లో సీటు రావడంతో 9వ-10వ తరగతులు అక్కడే పూర్తి చేసింది. ఓ పక్క చదువుకుంటూనే మరో పక్క నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో వంశీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్లో చేరి రన్నింగ్ ట్రైనింగ్ తీసుకుంది. ఆ తర్వాత మంగళగిరిలో ఇంటర్మీడియట్లో జాయిన్ అయింది. అక్కడ చదువుకుంటూనే గుంటూరులో షాప్ ద్వారా గురువులు కృష్ణమోహన్, మైకే రసూల్ వద్ద అథ్లెటిక్స్ ట్రైనింగ్ పొందింది. 2019లో అస్సోంలో నిర్వహించిన జాతీయ ఖేలిండియా అథ్లెటిక్ పోటీల్లో 400 మీటర్లు పరుగు విభాగంలో రజిత మెరిసింది. చక్కటి ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో రేపు కెన్యాలోని నైరోబీలో జరిగే అండర్-20 జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. తనపై తనకు నమ్మకముందని, తగిన ప్రోత్సాహముంటే దేశ కీర్తిని చాటేలా ప్రతిభ నిరూపించుకుంటానని రజిత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రయాణంలో తనకెంతో సహకరించిన తల్లికి, అన్నయ్యకి, కోచ్లకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానంది. ఒలింపిక్స్కి వెళ్లడమే తన ఆశయమని రజిత తెలిపింది. చిత్తూరు ఏజెన్సీలో క్రీడలపై ప్రతిభ ఉన్న ఎంతోమంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. వారిని గుర్తించి ఐటీడీఏ ద్వారా శిక్షణ ఇవ్వడంతో పాటు క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి కోచ్లను నియమించాలని ఆదివాసీ నాయకులు, కూనవరం మండల వాసులు కోరుతున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ వలస వచ్చాం. దాదాపు 35 సంవత్సరాలు అవుతుంది వచ్చి. అలాగే మా క్లాస్మేట్ రజిత ఆమె కాటపల్లిలో చదువుకుని రన్నింగ్ కాంపిటీషన్లో తనలో వెళ్ళి జాతీయ స్థాయిలో ఇప్పుడు ప్రజెంట్గా ఆడుతుంది. దాన్ని చూసి మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఇంకా మేము కూడా అందాగా ఎదగాలని మేము కూడా చాలా కోరుకుంటున్నాం. ఇన్ని దాదాపు వచ్చి 35 సంవత్సరాలు అయినప్పటికీ మా వలస వచ్చిన ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో ఇంతవరకు ఎవరు పోలేదు కాబట్టి ఇంకా అలాంటి అవకాశాలు, అలాంటి ఇంట్రెస్ట్ కానీ చాలా మందికి ఉండవచ్చు. కాకపోతే అలాంటి అవకాశం లేక చాలా మంది అలానే ఉండిపోతున్నారు. కాబట్టి దాన్ని ఆ రజిత జాతీయ స్థాయికి వెళ్ళింది, దాన్ని చూసి అందరు గౌరవపడుతున్నారు కాబట్టి అలాగే ఇంకా మాకు కూడా మిగతా వాళ్ళకి కూడా అలాంటి అవకాశం దక్కాలని మేము కూడా కోరుకుంటున్నాం. మా గ్రామం దాదాపు 25 సంవత్సరాల నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చింది. ఇక్కడ వచ్చి దాదాపు 30 మంది దాకా పిల్లలు చదువుకుంటున్నారు. అందులో మా జూనియర్స్ అయిన కుంజరజిత వరుసగా అయితే మాకు చెల్లి. ఆమె ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నేషనల్ లెవెల్లో
కాంపిటీషన్ రన్నింగ్ కాంపిటీషన్ పాల్గొనింది. అది ఈ నెల 20న కెనియాలో జరిగిపోయే అథ్లెటిక్స్ రన్నింగ్లో పాల్గొనింది. దాన్ని చూసి మాకు చాలా గర్వంగా ఉంది. అలాగే దాని ఇంకా ఇక్కడ ఉన్న ప్రభుత్వం అండగా ఉండాలని మేము ఆశిస్తూ కోరుతున్నాం. అలాగే దాన్ని చూసి ఇక్కడున్న ఊరు ఆదివాసీ బిడ్డలు దాన్ని చూసి ఫాలో అవ్వాలని, ఇక్కడున్న ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం.